కొనిచేటి రోసయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రోసయ్య పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. కేసీఆర్ ఆదేశాల మేరకు రోసయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోసయ్య పార్థివ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి హైదరాబాద్ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.